వసంత చేరక ముందే మైలవరం టీడీపీలో రచ్చ. వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ టీడీపీలోకి జంప్ చేయాలని చూస్తున్నారు. తిరిగి తన సిట్టింగ్ సీటు నుంచి పోటీకి ఆయన అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన వారి ద్వారానే రాయబారాలు నడుపుతున్నారని అంటున్నారు. వసంత మైలవరం నుంచి 2024 ఎన్నికలలో పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే ఆయన రాకకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మోకాళ్ళు అడ్డుతున్నారు. పార్టీలోకి దూకి చాలామంది మైలవరంలో పోటీకి రెడీ అవుతున్నారు. అయితే నేను మాత్రం మైలవరం నుంచే పోటీ చేస్తాను అంటూ దేవినేని హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలు మారి టీడీపీలోకి వస్తున్న వారిని తరిమి కొట్టాలంటూ ఆయన కేడర్కి పిలుపునిచ్చారు. మైలవరం టికెట్ కోసం వసంతతో పాటు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా కన్నేశారని దేవినేని చెప్పడం విశేషం. వీరంతా 100 కోట్లు ఖర్చు పెట్టైనా మైలవరం టికెట్ సాధించి పోటీ చేస్తారట అని ఆయన మండిపడ్డారు. 100 కోట్లు ఖర్చు చేసి ఎవరిని కొంటారు అని ఆయన ప్రశ్నించారు. పార్టీలు మారి రాజకీయ వ్యభిచారం చేసే వారిని దూరం పెట్టాలని ఆయన కోరారు. తాను 25 ఏళ్లుగా టీడీపీలో ఉంటూ పార్టీ విధానాల ప్రకారం నడుచుకుంటున్నానని దేవినేని ఉమా చెప్పుకున్నారు. తనపైన గతంలో హత్యాయత్నాలు కూడా చేశారని ఆయన సంచలన కామెంట్స్ చేశారు. టీడీపీలో ఉన్నవారు ఇతర పార్టీలలో చేరి బాగా ఆస్తులు సంపాదించుకున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను మైలవరం సీటు వదలను, చావుకైనా వెనకాడను అని భీషణ ప్రతిన చేశారు దేవినేని. కాకిల కలకాలం బతకడం కంటే హంసల చచ్చేందుకే దేవినేని సిద్ధమని ఆయన కార్యకర్తల సాక్షిగా ఒట్టుపెట్టేశారు. తాను 2024 పోటీ చేయడం ఖాయమని, మరో 2 రోజులలో మైలవరం నియోజకవర్గం అన్నేరావుపేట నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేస్తానని ఆయన ప్రకటించారు. మొత్తానికి దేవినేని తన పోటీ సీటు రెండూ చెప్పేశారు. ఇప్పుడు వసంత ఏం చేస్తారు అన్నది చూడాలి. వసంత్ కూడా తన వర్గం నేతలతో మీటింగ్ పెట్టారు. టీడీపీలోకి వెళ్లాలని ఆయన ప్రయత్నం ముమ్మరం చేశారు. అయితే ఆయనకు మైలవరం టికెట్ దక్కదని అంటున్నారు. దేవినేని ఉమ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. చంద్రబాబు నుంచి తగిన హామీ లేకుండా దేవినేని ఈ విధంగా మాట్లాడరు అని అంటున్నారు. సో వసంత పార్టీలో చేరితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఏ సీటు ఇస్తారు అంటే చెప్పలేని పరిస్థితి. మొత్తానికి వసంత వైసీపీ నుంచి వీడితే కనుక ఆయన రాజకీయ గమ్యం ఏమిటి అన్నది అయోమయంలో పడుతుందా అన్న చర్చ అయితే వస్తోంది.